నమస్తే, మేము అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్, భాస్కర్ మాట్లాడుతున్నాను. గత కొన్ని రోజులుగా మేము ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ COVID-19 టైంలో ప్రజలకి అవగాహన కల్పిస్తున్న విషయాల్లోకి, ముఖ్యంగా కథా డికాషన్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పే ఈ ప్రాణాయామం అనేది కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క COVID-19 టైంలో ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మా అసోసియేషన్ నుంచి, మా పీపుల్ పవర్ సంస్థ నుంచి ఈ యొక్క చిన్న అవేర్నెస్ క్యాంపింగ్ అనేది మన యూట్యూబ్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా ప్రజల అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దీన్ని ఫాలోఅప్ చేస్తూ మీరు హెల్దీగా ఉండాలని ఆశిస్తూ మమ్మల్ని ఇంకా మీరు సపోర్ట్ చేయమని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పీపుల్ అసోసియేషన్ వారు ఇక్కడ నిర్వహించేటువంటి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రూవ్ చేసుకోవడం, రోగ నిరోధక శక్తిని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది యోగా ప్రాణాయామం ద్వారా ఏ విధంగా మనం ఆ ఇమ్యూనిటీ పవర్ని మన శరీరంలో ఇంక్లూడ్ చేయాలనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అలానే ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్స్చే రూపొందించబడిన యోగా అలానే ప్రాణాయామాల ద్వారా ఈ రోగ నిరోధక శక్తి ఏ విధంగా మన యొక్క శరీరాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాన్ని చర్చించుకుందాం. మొదటగా ముందు ఇది గురు సంప్రదాయపరంగా వచ్చేటువంటి విద్య కాబట్టి అందరం కూడా సుఖంగా స్థిరంగా మీకు నచ్చిన ఏదో ఒక పోస్టర్లో కూర్చొని చక్కగా ఐస్ క్లోజ్ చేస్తూ సహజంగా వచ్చేటువంటి మీ ఉచ్ఛ్వాస నిశ్వాస మీద మనస్సుని ఏకాగ్రతంగా ఉంచి గురు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం దత్సత్. ఓం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పతాంజలి నిర్వహించేటువంటి, పతాంజలిచే ఇంక్లూడ్ అయినటువంటి ఈ యోగా శాస్త్రంలోని ఆయన యొక్క చిన్న శ్లోకంతో మొదలు పెడదామండి. యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య వైద్యకేన యోపాకరోత్తం ప్రవరమ్మునీనా పతాంజలిం ప్రాంజలిం రాణతోస్మి. యోగము ద్వారా శరీరానికి మనస్సుకు పట్టిన మాలిన్యాలన్నీ తొలగిపోయి ఇటువంటి యోగ శాస్త్రాన్ని, ఆయుర్వేదిక శాస్త్రాన్ని ఇచ్చేటువంటి ఆ పతాంజలి గారికి మనం మనస్పూర్వకంగా ప్రణామం తెలియజేసుకుంటూ యోగాని స్టార్ట్ చేద్దాం. యోగం అనేది సాంస్కృతిక పదం. యోగ్ మరియు యూజ్ అనే పదం ద్వారా ఉద్భవించింది. అయితే యూజ్ అనగా ఏంటంటే కలయిక అండి, శరీరము మనస్సు కలయిక. దీనిని పతాంజలి మహర్షి గారు చక్కగా ఒక శ్లోకం అష్ట అంగ యోగం 8 లిమిటేషన్స్ ఆఫ్ యోగా ద్వారా తెలియజేయడం జరిగింది. అవి ఏంటంటే యమాలు, నియమాలు, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి. ఇలా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి ద్వారా 8 లిమిటేషన్ని చక్కగా వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకునేటువంటిది ఏంటంటే ఆసనాలు అలానే ప్రాణాయామం. పతాంజలి గారిచే ఇంక్లూడ్ అయినటువంటి ఆసనం అనగా స్థిరం సుఖం ఆసనం. ఈ ఆసనాలు వేసేటప్పుడు స్థిరంగా సుఖంగా ఉండాలండి. ఆతృతగా వేయకూడదు, కంగారుగా వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్గా మీ యొక్క శరీరాన్ని ఉంచి తర్వాత ఆ శరీరంతో మీ శారీరక కదలికలు శ్వాస అనుసంధానంతో కలిపి చేయాలండి. ఈరోజు కొన్ని అతి ముఖ్యమైన ఆసనాలు, అన్నీ ముఖ్యమైనవండి, కాకపోతే అందరూ చేయదగ్గవి. అలానే ఇమ్యూనిటీ పవర్ని రెస్పిరేటరీ సిస్టమ్ దగ్గర నుంచి పడేటువంటి ఆ రెస్పిరేటరీ సిస్టము అలానే మీ యొక్క డైజెషన్ సిస్టము రెండింటిని ఇంక్లూడ్ చేసుకొని ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకునే కొన్ని ఆసనాలు వేద్దాం. హరి ఓం దత్సత్. చక్కగా వజ్రాసనం అండి. ఇలా రెండు కాళ్ళని దగ్గరగా ఫోల్డ్ చేసుకొని వజ్రాసనం. ఇది జీర్ణ వ్యవస్థకి చాలా బాగా యూజ్ అవుతుందండి.
ఆహారం తీసుకున్న తర్వాత వేసే ఆసనం ఏదైనా ఉందంటే ఇది ఒక్క వజ్రాసనమేనండి. ఎటువంటి ఆహారాన్ని అయినా సరే ఈజీగా డైజెషన్ చేస్తుంది. అలానే ఈ వజ్రాసనంలోనే మరికొన్ని వేరియేషన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ మీద పడేవి కొన్ని తెలుసుకుందాం. నీస్ మధ్య కొద్దిగా గ్యాప్ ఇస్తాం, అలా లేడ్ ఆన్ యువర్ నీస్, నీస్ మీద అలా స్టాండప్ అవుతాం. పోస్టర్ ఆసనం అండి, క్యామిల్ పోస్టర్ ఏ విధంగా ఉంటుందండి, కుడి చేతిని నెమ్మదిగా అలా మీ యొక్క కుడి కాలుని మడుము మీదకి తీసుకువెళ్తామండి. ఎడమ చేతిని అలాగా ఎడమ కాలు మడుము మీదకి తీసుకెళ్తూ ముందరికి మీ యొక్క పొట్ట భాగాన్ని నొక్కి తలని వెనక్కి వాలుస్తాం. ఉష్ట్రాసన్ మళ్ళీ అలానే ఎడమ చేతిని అలా రిలాక్స్ చేస్తాం, కుడి చేతిని అలా రిలాక్స్ చేస్తాం, స్లోగా వజ్రాసనంలో కూర్చుంటామండి. అయితే ఈ ఆసనం యొక్క బెనిఫిట్స్, ఛాతి బాగా విశాలంగా ఎక్స్పెండ్ చేయడం బట్టి రెస్పిరేటరీ సిస్టమ్కి బ్రీతింగ్ అనేది ఫ్రీక్వెన్స్గా వెళ్తుందండి. తర్వాత మీ యొక్క వెన్నెముక కంప్లైంట్స్కి చాలా బాగా యూజ్ అవుద్ది. మనం వెన్నెముకని ఇలా వెనక్కి వాల్చాం కాబట్టి గూని రాకుండా చాలా సఫిషియెంట్గా యూజ్ అవుద్దండి. అలానే మరొక ఆసనం ఏంటంటే సస్యాంక ఆసనం. మెయిన్ ఇంపార్టెంట్, అడ్రినల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుందండి, అలానే ముఖ వచ్చస్సుని పెంచుతుంది. స్లోగా శ్వాసని తీసుకుంటూ చేతుల రెండు పైకి లిఫ్ట్ చేస్తూ అలా నెమ్మదిగా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తామండి. స్లోగా నెమ్మదిగా ఫోర్ హెడ్ని నెమ్మదిగా మీ యొక్క గ్రౌండ్ టచ్ చేస్తాం. ఇలా చేసేటప్పుడు కంప్లీట్గా చేతుల మధ్య కొద్ది దూరం తీసుకుంటాం. ఇది అడ్రినల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది, కోపాలు ఉద్రేకాలని తగ్గిస్తుంది. అలానే ముఖం కిందకి వాలి ఉండడం బట్టి ముఖ వచ్చస్సు బాగా పెరుగుతుందండి. సింపుల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫెయిరీ లవ్లీ ఆసనం అది. చక్కగా మరొక వేరియేషన్ అలా వజ్రాసనంలో ఉండి నెమ్మదిగా ఒకసారి చూడండి, స్లోగా అలా మూవ్ చేస్తూ భుజంగాసనం, ఇలా నెమ్మదిగా పైకి అప్ టు నావెల్ పాయింట్, చేతుల మధ్య గ్యాప్ తీసుకోండి, శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా అలా మూవ్ చేయండి. పైకి అలా చూస్తాం, మీరు అబ్జర్వ్ చేస్తే షోల్డర్ బాగా ఎక్స్పెన్షన్ అయి ఉంటుంది, చెస్ట్ బ్రీతింగ్ బాగుతుంది. అలానే నావిల్ పాయింట్ దగ్గర డైజెషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. రెండు కాళ్ళు కాఫ్ మజిల్కి థై మజిల్స్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అలానే వెన్నెముక కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఆసనం అనేది బాగా రిలీఫ్ ఇస్తుందండి. దీనిని భుజంగ ఆసనం అంటారు, కోబ్రా పోస్టర్. అలా నెమ్మదిగా రెండు చేతులని నిరాళంబాసన చక్కగా అలా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ రెండు చేతులు నిరాళంబాసనలోకి తీసుకురండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా మూడు చేతులు నొక్కండమ్మా ఫ్రంట్కి. ఇంకా నెక్ దగ్గర, త్రోటు దగ్గర, అలానే స్పైనల్ కార్డ్ దగ్గర, అబ్డామినల్ మూమెంట్ దగ్గర టోటల్ ప్రెజర్ అనేది అప్లై అవుద్దండి. ఇది కూడా అందరూ చేసుకోదగిన ఆసనమే, అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చండి. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు సహజంగా జరిగేటువంటివి గమనిస్తాం. చేతులు రెండు ముందుకు చాచిస్తూ స్లోగా టర్న్ శవాసన, శవాసనలోకి వచ్చేద్దామండి. అలా నెమ్మదిగా టర్న్ అయిపోయింది. చేతులు రెండింటినీ కూడా చక్కగా థైస్ కిరుప్రక్కలుగా తీసుకొస్తాం. శవాసనం ఈ శాంతికరం, ప్రశాంతతకి ఉద్రేకాలు ఉన్నప్పుడు ఒక్క 5 మినిట్స్ ఈ ఆసనాన్ని వేస్తే చక్కగా శరీరం అంతటినీ కూడా విశ్రాంతి చేసేస్తుందండి. కాళ్ళ మధ్య ఒక 1/2 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, రెండు చేతులు 1/2 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అరచేతులు రెండు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా టర్న్ చేస్తాం. ఇలా ఇది శవాసన్. చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ నెమ్మదిగా అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ సేతు బంధాసన్. నెమ్మదిగా రెండు కాళ్ళని చక్కగా బటక్స్ దగ్గర ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ కాళ్ళ మధ్య ఒక 1 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్లోగా రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ యాంకిల్ క్యాచ్ చేస్తాం, కుడి చేతితో కుడి కాలు యాంకిల్ యాంకిల్ బాగా, ఎడమ చేతితో ఎడమ కాలు యొక్క యాంకిల్ బాగా క్యాచ్ చేస్తూ నెమ్మదిగా నడుమును పైకి లిఫ్ట్ చేస్తాం. తలని కిందకు వంచుతూ ఇన్హేల్ అప్ అలా పైకి లిఫ్ట్ చేస్తాం. వెరీ గుడ్. అబ్జర్వ్ చేస్తే చెస్ట్ బాగా ఎక్స్పెన్షన్ అయి ఉంటుందండి, హృదయానికి
మీకు మీ ఇంకా అబ్జర్వ్ చేస్తే వెనకాత స్పైన్ బాగా స్టిచ్ అయి ఉంటుందండి, కాళ్ళకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలానే స్త్రీలకు ఋతు సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే నివారణకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు తోట దగ్గర నొక్కితే ఎడిన కంఠస్థానం దగ్గర థైరాయిడ్ గ్లాండ్కి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. హృదయాన్ని మంచి దృఢత్వం చేయడానికి, గుండె యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి బాగా యూజ్ అవుద్దండి. శ్వాసను విడిచిపెడుతూ నెమ్మదిగా అలా డౌన్ చేస్తాం, ఎక్సేల్ డౌన్. రెండు కాళ్ళని స్లోగా స్ట్రైట్గా తీసుకువెళ్తాం. మరొక్క ఆసనం, లాస్ట్ ఆసనం అండి, బ్యాక్ పెయిన్స్ బాగా రిలీఫ్ అయ్యే ఆసనం సేతుబంద. అలాగా మళ్ళీ వెళ్ళకిలా తిరిగి పడుకుందాం. టర్న్ ఆపోజిట్ సైడ్ నెమ్మదిగా అలా తిరగండి. లాస్ట్ ఆసనం, కుడి కాళ్ళని ఎడమ కాళ్ళని ఇందాకలా బటక్స్ వరకు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ యాంకిల్ క్యాచ్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ యాంకిల్ క్యాచ్ చేస్తాం. శ్వాసను తీసుకుంటూ అలా అప్ టు నేవల్ పాయింట్, ఇన్హేల్ అప్, మీ ఛాతి భాగాన్ని అలా పైకి లిఫ్ట్ చేస్తాం. వెరీ గుడ్. దీనిని ధనురాసనం అని అంటారండి. స్ట్రెంగ్తన్ యువర్ హ్యాండ్స్, స్ట్రెంగ్తన్ యువర్ లెగ్స్, స్ట్రెంగ్తన్ యువర్ స్పైన్. ఛాతి షోల్డర్ బాగా ఎక్స్పెన్స్ చేసి ఉంటుంది, మెడ భాగం పైకి లిఫ్ట్ చేసి ఉంటుంది. థ్రోట్ రీజియన్కి, స్టమక్ అండ్ అలానే చెస్ట్ రీజియన్కి ఎఫెక్ట్ ఆన్ ద చక్కగా ఆ ఛాతి బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తే ఛాతి విశాలంగా ఎక్స్పెయిర్ చేసి ఉంటుంది, కావడం వల్ల ఆక్సిజన్ అనేది ఫ్రీక్వెన్సీగా వెళ్తుంటుంది. ఎక్సేల్ డౌన్, నెమ్మదిగా అలా డౌన్ చేస్తాం. చేతులని అలా రిలాక్స్ చేస్తూ స్లోగా లెగ్స్ని అలా డౌన్ చేస్తాం. నౌ స్లోలీ రిలాక్సింగ్ శవాసన్, అలా శవాసనలోకి వెళ్ళిపోండి. శవాసనంలోని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని అలా ఇంక్లూడ్ చేద్దాం. టర్న్ ఆపోజిట్ సైడ్, స్లోగా అటువైపు టర్న్ అవ్వండమ్మా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని చక్కగా ఆ బ్రీతింగ్ అవేర్నెస్తో మీ యొక్క శారీరక కదలికలు, అబ్డామినల్ థొరాసిక్ రీజియం చక్కగా గమనిస్తూ చేద్దాం. అయితే ముందరగా ఉదర శ్వాస, ఉదరము అంటే పొట్ట అండి, అబ్డామినల్ బ్రెత్, రెండు చేతులని ఆ పొట్ట దగ్గర తీసుకువెళ్తాం. చక్కగా ఐస్ క్లోజ్ చేస్తాం. శ్వాసను దీర్ఘంగా తీసుకుంటాం. మీరు అలా అబ్జర్వ్ చేయండి, డయాఫ్రామ్ అలా పైకి మూవ్ అవుద్ది. ఎక్సేల్, అలా శ్వాసను విడిచిపెడతాం. అలా విడిచిపెట్టేటప్పుడు పొట్ట భాగం లోపలికి నొక్కబడుతుంది. అలా శ్వాసని దీర్ఘంగా తీసుకుంటాం, శ్వాసని దీర్ఘంగా విడిచిపెడతాం. ఇన్హేల్ బ్రీత్ ఇన్, ఎక్సేల్ బ్రీత్ అవుట్. ఇన్హేల్ బ్రీత్ ఇన్, ఎక్సేల్ బ్రీత్ అవుట్. ఇన్హేల్ బ్రీత్ ఇన్, ఎక్సేల్ బ్రీత్ అవుట్. ఇది ఉదర శ్వాస అంటారండి, డైజెషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేటువంటి ఉదర శ్వాస ప్రక్రియ. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ బ్రీతింగ్, హృదయ శ్వాస, హృదయ శ్వాస, ఛాతి బ్రీతింగ్. రెండు చేతులు ఛాతి దగ్గరికి తీసుకొస్తాం, ఛాతి భాగాన్ని బాగా ఎక్స్పెయిన్ చేస్తామండి, దీర్ఘంగా శ్వాసను తీసుకుంటాం. వెరీ గుడ్. అలా ఎక్సేల్, అలా శ్వాసనంతా విడిచిపెడతాం. శ్వాసని దీర్ఘంగా తీసుకుంటాం, అలా శ్వాసనంతా దీర్ఘంగా విడిచిపెడతాం. ఇన్హేల్ బ్రీత్ ఇన్, ఎక్సేల్ బ్రీత్ అవుట్. ఇన్హేల్ బ్రీత్ ఇన్, ఎక్సేల్ బ్రీత్ అవుట్. చక్కగా దీన్ని హృదయ శ్వాస అంటారండి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి, చక్కగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, ఆక్సిజన్ కంటెంట్ మనం దీర్ఘంగా తీసుకోవడం వల్ల చక్కగా ప్రతి నర్వస్కి, 72 నాడులకు కూడా చక్కగా ఆక్సిజన్తో ఇంక్లూడ్ అవుతూ నెమ్మదిగా బ్లడ్లోని టాక్సిన్స్ ఏమైనా ఉన్నా సరే రెక్టిఫై చేయడానికి చాలా బాగా యూజ్ అయ్యేటువంటి హృదయ శ్వాస అండి. అలా చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి చేతిని కుడివైపు నెమ్మదిగా అలా టర్న్ అవుతూ శరీరం టర్న్ చేస్తూ స్లోగా లేచి అలా నెమ్మదిగా సిట్టింగ్ ఇన్ వజ్రాసన్, వజ్రాసనలో కూర్చుంటామండి. ఇవి అందరూ చేయదగిన ఆసనాలేనండి. సివియర్ స్పాండిలైటిస్, స్లిప్పర్ డిసీజ్, సయాటికా కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు తప్ప వాళ్ళు కూడా యోగా నిపుణులతోని మంచి గురువుల ఆధ్వర్యంలో చేసుకోవచ్చండి. ఇవి కొన్ని ముఖ్యమైన ఆసనాలు. అయితే వీటితో పాటు
యోగా శాస్త్రంలో అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రాణాయామం అండి. ప్రాణాయామాన్ని ప్రాణం అంటే ప్రాణశక్తి, ఆయామం అంటే ఎక్స్పెన్షన్, శక్తిని పెంచేది, అలానే నియంత్రించేది, అలానే మేల్కొల్పేదండి. ప్రాణశక్తిని ఎక్స్పెన్ చేసేది, అలానే ప్రాణవాయువుని కంప్లీట్గా నియంత్రించేది, ఆ ప్రాణశక్తిని ప్రతి నర్వస్ సిస్టంలోనికి ప్రసరణ చేసేది, ఇది ప్రాణాయామం. అందుకే పతాంజలి గారు ఏమంటారు, తస్మిన్ ప్రతిశ్వాస ప్రశ్వాస యోగిచే విచ్ఛేద ప్రాణాయామ. ఇలా ప్రాణాయామంలోని కంప్లీట్గా పూర్వక రేచక అంటారండి. పూర్వకం అంటే ఏంటి, శ్వాసను తీసుకోవడం. రేచకం అంటే ఏంటి, శ్వాసనంతా కూడా విడిచిపెట్టడం. అలానే కుంభకం ఉంటుందండి, శ్వాసని బంధించడం. మళ్ళీ కుంభకాల్లో రెండు రకాలు ఉంటాయి, అంతర కుంభకం, బాహ్య కుంభకం అనేది ఉంటుంది. ప్రాణాయామంలోని అతి ముఖ్యమైన హఠయోగ ప్రదీపిక ప్రకారం 8 ప్రాణాయామాలు. ఆ 8 ప్రాణాయామాలు సూర్యభేదన, ఉజ్జయి, శీత్కారి, శీతలి, తదా భస్త్రిక, భ్రామరి, మూర్ఛ, ప్లావని. ఈ 8 ప్రాణాయామాలని కూడా ముఖ్యమైన వాటిని మనం ఇప్పుడు ఇందులో, ఇవన్నీ ముఖ్యమైనవే కాకపోతే ఇందులోని అందరూ చేయదగిన ప్రాణాయామాలని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఒకటి, సూర్యుడు అనేవాడు ఆది గురువు కాబట్టి ముందుగా సూర్యభేదన చేస్తాం. ప్రాణాయామం చేస్తున్నప్పుడు మొత్తం శరీరాన్ని అంతటినీ కూడా విశ్రాంతిగా ఉంచుతాం. అలానే ప్రాణాయామాన్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు సగే సగ అనక స్లోగా చేయాలండి. అది ఏ విధంగా చేస్తామంటే నడుముని తలని నిటారుగా ఉంచుతాం, ఐస్ క్లోజ్ చేస్తాం, చక్కగా అలా సహజంగా జరిగేటువంటి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియని గమనిస్తాం, రెండు చేతులని అలా విశ్రాంతిగా చిన్న ముద్రలో తీసుకొస్తాం, కుడి చేతి యొక్క బొటన వేలుని అలా ఫోల్డ్ చేస్తూ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ రెండింటిని ఫోల్డ్ చేస్తాం. ఇది ప్రణవ ముద్ర అంటారండి. ఈ ప్రాణవ ముద్రతో చక్కగా లెఫ్ట్ నోషల్ని ఏవి రింగ్ ఫింగరు అలానే మీటి లిటిల్ ఫింగర్తో లెఫ్ట్ నోషల్ క్లోజ్ చేస్తాం. శ్వాసని దీర్ఘంగా రైట్ నుంచి తీసుకుంటాం, అలా రైట్ నోషల్ని థంబ్ ఫింగర్తో క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నుంచి అలా బయటికి రిలీజ్ చేస్తాం. స్లోగా చేయండి, శ్వాస మీద కంప్లీట్గా మీ అవేర్నెస్ని తీసుకువెళ్ళండి. కుడి నుంచి శ్వాసని తీసుకొని ఎడమ నుంచి విడిచిపెడతాం, దీనినే సూర్యభేదన ప్రాణాయామం అని అంటారు. ఈ ప్రాణాయామం వల్ల బాడీలో హీట్ జనరేట్ అవుద్ది, అలానే ప్రాణశక్తి ఎనర్జీ బాగా మేల్కోవడం జరుగుతుంది. శరీరానికి పెయిన్స్, బాడీ పెయిన్స్ ఏవైనా ఉన్నా సరే చక్కగా రెక్టిఫై చేయడానికి యూజ్ అవుద్ది. బద్ధకం, తంద్ర వంటివి పోతాయి. మెయిన్ వాత దోషాలకి చాలా ఉపయోగపడేటువంటి ప్రాణాయామం అండి. ఇది సూర్యభేదన ప్రాణాయామం అని అంటారండి. అలా చక్కగా మళ్ళీ రైట్ హ్యాండ్ని చిన్న ముద్రలో తీసుకొచ్చేస్తాం. ఓకే, తదుపరి ప్రాణాయామం చేసేటప్పుడు కొద్దిగా మరలా శ్వాసని దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక 4 బ్రెత్స్ని డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ శరీరాన్ని రిలాక్స్ చేస్తాం. తదుపరి ప్రాణాయామం నాడీ శోధన అనులోమ విలోమ ప్రాణాయామం అంటారండి. మరలా రైట్ హ్యాండ్ అలాగా ప్రాణముద్రలోకి తీసుకెళ్తాం, ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు ఇలా రెండింటిని క్లోజ్ చేస్తాం. చక్కగా అలా నెమ్మదిగా ఈసారి రైట్ క్లోజ్ చేస్తామండి. రైట్ నోషల్ క్లోజ్ చేస్తూ శ్వాసని ఎడమ నుంచి తీసుకుంటాం, కుడి నాసికా గ్రహాన్ని క్లోజ్ చేస్తూ ఎడమ నుంచి శ్వాసని తీసుకుంటాం. మరలా అలా ఎడమ నాసికా గ్రహాన్ని క్లోజ్ చేస్తూ కుడి నుంచి బయటికి రిలీజ్ చేస్తాం. ఏమీ లేదండి, ఎడమ నుంచి స్లోగా తీసుకోవడం, కుడి నుంచి బయటకు అలా రిలీజ్ చేయడం. మరలా కుడి నుంచి తీసుకోవడం శ్వాసని, కుడి నాసికా గ్రహాన్ని క్లోజ్ చేస్తూ ఎడమ నుంచి బయటకు అలా శ్వాసను రిలీజ్ చేయడం. ఆల్టర్నేట్ బ్రీతింగ్, అనులోమ విలోమ ప్రాణాయామం కూడా అంటారండి. 72 నాడీస్ని యాక్టివేట్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని చాలా బాగా ఇంక్లూడ్ చేస్తూ ఛాతీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతీ నర్వస్ని యాక్టివేట్ చేస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థకి చాలా బాగా యూజ్ అవుతుంది, మానసిక ప్రశాంతకి చాలా అత్యున్నతమైనటువంటి అనులోమ విలోమ ప్రాణాయామం. ఏకాగ్రతకి చిన్నపిల్లలకి,
పెద్దవాళ్ళకి కావచ్చు ఏకాగ్రతకి చాలా బాగా యూజ్ అవుద్ది. నవేట్ డేస్లోని స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుందండి. ఆల్టర్నేట్ బ్రీతింగ్ ఇది కూడా అందరూ చేసుకోవచ్చు. స్లోగా ఆ కుడి చేతిని అలా నెమ్మదిగా దించి చిన్న ముద్రలోకి తీసుకువస్తాం. తదుపరి ప్రాణాయామం భ్రామరి. భ్రామరి అనగా తుమ్మెద అండి. ఇది తుమ్మెద జుంకారం వలె ఉంటుంది. నవే డేస్ చాలామంది ఫేస్ చేస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే స్లీప్లెస్ కంప్లైంట్స్ అండి. స్లీప్లెస్ కంప్లైంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కొద్దిగా వాటర్ తీసుకొని చేస్తే జీర్ణ వ్యవస్థకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. డైజెషన్ సిస్టమ్ దగ్గర ఎఫెక్టివ్గా ఉంటుంది. చక్కగా మీ యొక్క థమ్ ఫింగర్ లోపలికి ఫోల్డ్ చేస్తూ చేసే విధానం చాలా పరిశీలిద్దాం. ఇండెక్స్ ఫింగర్ మాత్రమే చూపుడు వేలు మాత్రమే ఉంచి నాలికని ఫోల్డ్ చేస్తే అప్పర్ ప్యాలెట్ కొండ నాలికి తగిలిస్తామండి. మౌత్ని టీత్ని టైట్ చేస్తూ ఇయర్స్ని అలా క్లోజ్ చేస్తూ హమ్మింగ్ సౌండ్ స్లోగా అలా రిలాక్స్ చేస్తాం. అన్న ఇలా కూర్చోలే, ఇలా కూర్చోలు సరిపద్దులుగా. సో ఇవండి ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలు, అందరూ చేయదగిన ప్రాణాయామాలు, అలానే ఆసనాస్. ఇవి ప్రతి ఒక్కరూ మీకోసం మీరు ఒక 20-30 నిమిషాలు కేటాయించుకొని ప్రతిరోజు రోగ నిరోధక శక్తిని బాడీలోని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలానే కంప్లీట్గా 3 సూత్రాలు ఫాలో అవ్వాలండి మనం. 1, ప్రాపర్ రెస్ట్. శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం అండి. నవే డేస్లో దాన్ని ఏం చేస్తున్నామంటే టీవీస్, అలానే సెల్ ఫోన్స్, కంప్యూటర్స్ దగ్గర స్పెండ్ చేసి ప్రాపర్ స్లీప్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. ఆ ప్రాపర్ స్లీప్ కోసం మనం ఇందాక చూసినట్టుగా హృదయ శ్వాస అనగా ఛాతి బ్రీతింగ్, చెస్ట్ బ్రీతింగ్, ఉదర శ్వాస అనగా అబ్డామినల్, స్టమక్ బ్రీతింగ్, ఈ రెండింటినీ కూడా చక్కగా విశ్రాంతిగా చేయొచ్చండి. తర్వాత ప్రాపర్ డైట్ అండి. ప్రాపర్ డైట్ విషయాల్లోకి వస్తే కంప్లీట్గా మనకి హఠయోగ ప్రదీప్గా చెప్పిన దాని ప్రకారం సుసిద్ధం మధురాహారః చతుర్థాంశ వివజ్జత భుజ్యతే సవసింతిత్తే మితాహారస్య ఉచ్యతే. అనగా సుసిద్ధం, శుచి అయిన మితమైన ఆహారం, న్యూట్రియన్సు, ప్రోటీన్సు, ఫైబర్ కంటెంట్ ఉండేవి, రోగ నిరోధ శక్తిని పెంచేటువంటి పదార్థాలను తీసుకోవాలండి. అలానే కంప్లీట్గా మన పొట్ట భాగం 4 పార్ట్లుగా విభజిస్తే 2 పార్ట్లని సాలిడ్ డైట్, 1 లిక్విడ్, 1 ఎంటీగా ఉంచాలండి. ఈ విధానంగా పాటించాలి. మరియు తినేటప్పుడు హరిగా తినకూడదు, వరిగా తినకూడదు. హరి అంటే ఏంటి? ఏదో ఆలోచిస్తూ తినకూడదండి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ బట్టే మన యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. వరిగా తినకూడదండి, గాబరా గాబరా గాబరాగా తినకూడదండి. నెమ్మదిగా ఆ చక్కన లోపల ఆ ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు లోపల వైశ్యానికి మన యొక్క మొత్తం శరీర అవయవాలకు అందేటట్లుగా తీసుకోవాలండి. టీవీలు చూస్తూ, సెల్ ఫోన్లు మాట్లాడుతూ, సెల్ ఫోన్లు చూస్తూ దయచేసి తినకూడదండి. ప్రశాంతంగా ఆహారం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా తీసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే ఒక నమస్కారం పెట్టి తర్వాత వచ్చేసి ప్రాపర్ ఎక్సర్సైజ్ అండి. వ్యాయామం, ఏదో ఒక వ్యాయామం 20-30 నిమిషాల వరకు రోజు కేటాయించాలండి. యోగా ప్రాణాయామాలు అవ్వచ్చు, డైలీ మీరు చేసుకునేటువంటి వాకింగ్ రన్నింగ్లు అవ్వచ్చు. కంప్లీట్గా ఈ 3, ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఈ 3 కూడా ప్రతిరోజు కూడా చక్కగా వినియోగించుకొని రోగ నిరోధక శక్తిని పెంచుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు హరి ఓం దశత్ ఓం నమః. అందరూ కూడా పబ్లిక్ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు సామాజిక డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి, అలానే మాస్కులు ధరించండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓం నమః.